దసరా పండుగ అంటే ఆ తల్లిని ఆరాధించడం అంతేనండి, ఆ స్త్రీని గౌరవించడం. ఈరోజు కళాశాలలో జరిగినటువంటి బతుకమ్మ ఉత్సవాల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మని పేర్చడంలో లేదా బతుకమ్మని పువ్వులను పేర్చడంలో, పువ్వులు సేకరించడంలో బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎంతో చక్కగా సహకరించారండి. ప్రత్యేకంగా నేను బాయ్స్కి అయితే ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ అనేది నేను చెప్పాలి, శుభాభినందనలు అమ్మా మీకు నిజంగా చెప్తున్నాను. నేను చాలా కష్టపడి పువ్వులన్నీ కూడా సంగ్రహించి కోఆపరేట్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసామన్నమాట. అంటే ఒక ఆరాధన, తల్లి ఆరాధన, మాత ఆరాధన. ఈరోజు నేను చూస్తున్నాను చాలామంది పిల్లలు చక్కగా అసలు దీక్ష తీసుకున్నారండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ మాత దీక్ష తీసుకోవడం, ఉపవాసం ఉండడం, తర్వాత చెప్పులు లేకుండా నడవడం, ఇవన్నీ కూడా చాలా ఆనందం కలిగించాయండి పిల్లల్లో భక్తిభావం అనేది ఈ విధంగా ఉండడం. అలాగే కో ఎడ్యుకేషన్ కాలేజీల్లో కూడా అధ్యాపకుల్ని గౌరవించినటువంటి విధానం అనేది నిజంగా నన్ను కట్టిపడేస్తుందండి. అంతేకాకుండా ఈరోజు పులిహారను కూడా ప్రసాదంగా పెట్టడం అనేది జరిగిందనమాట. అందరికీ కూడా ఆ నవరాత్రి పండుగ యొక్క శుభాకాంక్షలండి. మీ యొక్క ప్రతి ఆశయాలు అన్నీ నెరవేరాలి, ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూడాలి, అందరికీ చల్లటి దీవెలు ఉండాలని చెప్పి మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున విజయదశమి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.